గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీఎన్ న్యూస్ స్వాగతం. రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలనే విషయాన్ని ప్రజలకు వివరించాలని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అంటే కూడు, గుడ్డ, విద్య, వైద్యం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ తెలిసిన వ్యక్తి భారతదేశంలో నాకు తెలిసైతే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకు చూసినట్లయితే నేను ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. కేవలం వైద్యం గురించి మాట్లాడితే గత ప్రభుత్వాలు చూసాం మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేవలం 8 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప రిమ్స్, శ్రీకాకుళం రిమ్స్, ఒంగోలు రిమ్స్ ఈ 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రతి మండలానికి 2 పిహెచ్సి సెంటర్లు ఉండాలని, ప్రతి కాన్స్టిట్యూన్సీకి 30 మెడికల్ హాస్పిటల్ ఉండాలని, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని కాలం తీస్తే మిగిలిన వాటి 2.5 సంవత్సరంలోనే ఒక గొప్ప పరిపాలన దీక్షించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇతర పరిపాలన కొనసాగే పని అయితే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ గారు అవసరం ఉందనుకునే వైఏపీ నీడ్స్ సీఎం జగన్ అని చెప్పేసి మరి ఈరోజు చెప్పుకుంటే సగౌరవంగా మనం గౌరవంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక కృతజ్ఞత, ఒక నిబద్ధత, అదేవిధంగా మాటకి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకత్వం కింద మనం పనిచేస్తున్నందుకు వైఎస్ఆర్ కార్యకర్తగా వైఎస్ఆర్ పార్టీ నాయకు కార్యకర్త కింద పనిచేస్తున్నందుకు మనం అంతా కూడా గౌరవపడాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మా నాయకుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం పనిచేస్తున్నా చెప్పినటువంటి ఒక సగౌరవంగా తలెత్తుకు తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే దాదాపు 98% మేనిఫెస్టోలు చెప్పినటువంటి పథకాలు మొత్తం అమలు చేసి ఏదైతే అవసరం ఉందో ఈరోజు పేదవాడికి, సామాన్య రైతాంగానికి, మహిళలకి పెద్ద ప్రశ్న ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనుక ఈ రాష్ట్రం బాగుండాలంటే ఏదైతే మనమంతా కూడా స్వతంత్ర భారతదేశం సంపాదించుకొని పేద బడుగు పరిహోకల మొత్తం కూడా భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ఏకతాటి మీద కులాలు మతాలు కొన్ని ప్రశ్నలు వేసి ఆయనే మాకు కావాలని ఆ ఇంటితో చెప్పించుకొని మనం వచ్చాం. దానిలో కూడా ఈ జిల్లాలో సంతనూల్పాడు తొలి స్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నా. కావాలంటే రికార్డుల్లో మనమే హైయెస్ట్ చేశాం. ఈరోజు వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం వచ్చింది. మనం ఇంటికి వెళ్ళి, మా సుబ్బారావు ఇంటికి వెళ్ళి, సుబ్బారావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా, మాకు సమాధానం చెప్పమని అడగాలి. అదే ఇప్పుడు విజువల్స్లో వస్తుంది, వాళ్ళు ప్లే చేస్తారు. నేను కొంచెం సవివరంగా చెప్తా, కన్ఫ్యూజ్ పడద్దు క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ గృహసారథులు, వాలంటీర్స్, కన్వీనర్లు, పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ ఉన్నారు కాబట్టి, కార్యనిర్వాహకులకు రేపు మీరే కాబట్టి మీకు పాయింట్ అర్థమైతే చాలా సులభంగా చేసేస్తారు. సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళి ఓ 10 ప్రశ్నలను అడిగి ఈ 10 ప్రశ్నలలో ఎవరు బాగా చేశారు, ఏం చేశారని అడగమని పార్టీ చెప్పింది. ఆ 10 ప్రశ్నలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు. నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 కాలంలో పరిపాలించినప్పుడు పుంకాలు పుంకాలుగా హామీలు ఇచ్చాడు. వాటిలో మచ్చుకు ఒక 5 హామీలు ఎవరైనా చెప్పి
ఏమండి చేశాడా? రైతు రుణాలు మాఫీ చేశాడా? చేశాడా? ఏం సీనన్న చేశాడా? చంద్రబాబు నాయుడు 11,000 చేశాడు, 86,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే రైతుల మీద కేవలం 11,000 కోట్ల రూపాయల చిల్లర మాత్రమే తీర్చాడు. ఎందుకు అని అడుగుతున్నాను. ఇంకా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని ఇప్పుడే మారెళ్ళ బంగారుబాబు గారు చెప్పారు. ఆ చెప్పిన దానిలో ప్రధానమైంది, ఎక్కడైనా వానొచ్చినా వరదొచ్చినా అకాలంగా వరదలు వస్తే పంట నష్టం జరిగితే ఆ పంట నష్టానికి సంబంధించిన బాధని నేను తీరుస్తానన్నాడు. 5,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ పెట్టి మిమ్మల్ని ఆదుకుంటారని చెప్పిన చంద్రబాబు నాయుడు పూర్తిగా మోసం చేసి దిగిపోయాడు. అందాకెందుకు? మనకు తెలియని గురించి మనమేం మాట్లాడద్దు, తెలిసిన దాని గురించే మాట్లాడదాం. ఈ ఒక్క నాగుల పులపాడు మండలంలోనే శనగ రైతులకు సంబంధించిన పూర్తిగా దగాకోరు మాటలు చెప్పి కనీస మద్దతు ధర 3,000 రూపాయలు ఇవ్వబోయా అని చెప్పి మనం ధర్నాలు చేస్తే పట్టించుకుందా? ఆనాటి ప్రభుత్వం ఏసీ రూములలో ఏసీ గిడ్డంగులలో పూర్తిగా ఈ ఒక్క నాగుల పులపాడు మండలానికి సంబంధించిన రైతన్నులు పండించిన గింజలను దాచిపెట్టుకొని ఈబీసీ నేస్తం తీసుకుంటున్న కమ్మవారు, ఈబీసీ నేస్తం తీసుకుంటున్న రెడ్లు, ఈబీసీ నేస్తం తీసుకుంటున్న బ్రాహ్మణ్స్, ఈబీసీ నేస్తం తీసుకుంటున్న క్షత్రియులు, ఈబీసీ నేస్తం తీసుకుంటున్న ఉన్నత వర్గాల్లో పుట్టిన కులాలు కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలోని పేదవాడు గుండె చప్పుడు ఏది అని అంటే వైఎస్ జగన్ 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 అని మాట మోగుతుంటే చంద్రబాబు నాయుడుకి ఫీల్డ్లో పనే ఉంది. అందుకే రాజమండ్రి పంపారు. రాజమండ్రి పోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికాయుతంగా ప్రయత్నిస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 3వ సంవత్సరానికి చెందిన విద్యార్థులతో ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ నిహారికా సార్, ఐఎమ్ స్టడింగ్ టాట్ బికామ్ సార్. మై ఫాదర్ నేమ్ ఇస్ నరసింహారావు సార్, హీఈస్ వర్కింగ్ టు డైలీ వర్క్ సార్. మై మదర్ నేమ్ ఇస్ శ్రీలత సార్, షీఈస్ వర్కింగ్ టైలరింగ్ సార్. ఐ వాంట్ బికమ్ యువర్ టీచర్ సార్. బీకామ్ కంప్యూటర్ సార్. బీకామ్ కంప్యూటర్. సో టీచింగ్ అంటే ఏం చదవాలి మళ్ళీ? సో చాలామంది దీంట్లో సివిల్ సర్వీసెస్, బ్యాంక్ మేనేజర్స్, లెక్చరర్స్, దెన్ బ్యాంక్ మేనేజర్స్ వేరే ఉన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్లో యూ సెడ్ బిజినెస్ ఉమెన్, దిస్ ఈజ్ వన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆంటర్ప్రెన్యూర్. ఓకే, రైట్ అమ్మా, చాలా సంతోషం. సో మీరు అందరూ ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు అని చెప్పారు. కొంతమంది 8th standard ప్లస్ 2 అప్పుడు, అండ్ యూ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ పీపుల్, మీ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, అట్లాంటి టైమ్స్లో మీరు చేయడం జరిగింది. ఓకే, ఓకే, రైట్. దిస్ ఇది పెద్ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ అట్లా ఏమి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఏమి లేదు. ఇట్స్ ఫ్రీ డిస్కషనే, జస్ట్ టు అండర్స్టాండ్ బేసిక్గా మీ గురించి నేను తెలుసుకోవాలి, నన్ను గురించి మీరు తెలుసుకోవచ్చు. సో దాని గురించి పెట్టాం. ఓకే, ఇన్ తమిళనాడు. ఓకే, వినపడుతుందా? మీకు కష్టంగా ఉంటుంది అనుకున్నాను. సో నేను పుట్టి పెరిగినది అన్ని కూడా తమిళనాడు. ఓకే, తమిళనాడులో విరుదనగర్ అని ఒక డిస్ట్రిక్ట్, అక్కడ మానూర్ అని ఒక గ్రామము, చదివినది పరమకుడి అని ఒక చిన్న టౌన్. అండ్ కాలేజ్ ఇంజనీరింగ్ చదివాను, ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా బలగాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ నాగరాజు, నగర అధ్యక్షులుగా మోతా భాస్కర్ మరియు సభ్యులను ఎన్నుకున్నారు. గురువు గారు అనే ఒక వ్యక్తి జనరల్గా నేను చూడటం ఒక బీసీ సంక్షేమ సంఘంలోనే గురువు ఉన్న సంఘం కాబట్టి చాలా క్రమశిక్షణగా పద్ధతిగా నడుస్తుంది అనుకుంటున్నాను. అటువంటి గురువు గారి యొక్క ఆదేశాలు, వారి యొక్క సూచనల మేరకు మరి పెద్దలు అధ్యక్షులు కేసరి శంకర్రావు గారు గత 40 సంవత్సరాలుగా బీసీల యొక్క నినాదాన్ని తన యొక్క జీవన నాడిగా చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. వారికి మరి గత 9 సంవత్సరాల నుంచి
అండదండలుగా ఉన్నటువంటి కుమ్మరి క్రాంతి కుమార్ గారు ఈ 2 సంవత్సరాల నుంచి, ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాతనే అతను ఎక్కడ నుంచి వచ్చాడో ఏం చూస్తున్నారో తెలుస్తుంది. ఆ తల్లి ప్రేమ ఉన్నటువంటిది ఈ కండవ, మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ప్రేమ భార్య లాంటిది, అంటే భార్యని వదిలిపెట్టకూడదు కన్న తల్లిని వదిలిపెట్టకూడదు అనేటువంటి ఒక సంస్కారాన్ని తక్కువ నిమిషంలో మాకు తెలియజేసేటప్పటికి మేము ఇంకాసేపు ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుండని వారిని ఆహ్వానించడం జరిగింది. వారు చెప్పిన తర్వాత మేము కూడా ఇంటి దగ్గర మా అధ్యక్షులు వారు కానీ పూర్వ అధ్యక్షులు ఇప్పుడున్న అధ్యక్షులు అందరం కూడా మేము మాట్లాడుకున్నాం, ఇంటి దగ్గరికి పోయి చెప్పండి అయ్యా. ఈ ఆ కండవ మాట్లాడే శంకరరావు గారికి ఫోన్ చేశారు, అన్నా సమాజ్వాదీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యానంటే, తమ్ముడు చాలా కంగ్రాట్స్, మనం పార్టీ పెట్టేటప్పుడు నీతో కలుపుకొని చేద్దాం అని ప్రతి దాంట్లో మేము ఉన్నాం, కానీ నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఖచ్చితంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు. అన్న కలుస్తామంటే కాదు కాదు పదవి వచ్చింది నీకు అని ఇక్కడికి వచ్చేసి శంకర్రావు గారు నాకు పూలమాల వేసి సేలవ వేసి మీకు ఈరోజు స్టేట్ పదవి వచ్చింది అని నా ఇంటి ఒక పెద్దగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళతో కూడా ఏ రకంగా చెప్పొచ్చు ఏ రకంగా మాట్లాడొచ్చు అనే దానికి కూడా మరి గురువు గారు ఆ పదవికి రాష్ట్ర కోఆర్డినేటర్ అనే ఒక పదవికి నిజంగా చాలా ఉన్నతి తెచ్చారు. ఎందుకంటే మనిషికి పదవి రావడం కాదు, పదవికి ఉన్నతి తెచ్చింది అప్పుడే ఆ పదవికి గొప్పతనం కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. మరి గురువు గారికి మీ అందరూ ఇంత చక్కగా ఇప్పటిదాకా దీన్ని సభని ముందుకు తీసుకెళ్లే దాంట్లో, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీరు అందరు చెప్పటం ద్వారా ఇంకా ఆయన ఆయుష్ని ఇంకా పెంచి ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు బలగారి ఆంజనేయులు గారి నాయకత్వం చప్పట్లు. మనం వచ్చిందే ప్రమాణ స్వీకారానికి. అసలు ప్రమాణం ఎందుకు చేస్తూ ఉన్నా? వంతు కృషి చేస్తానని, నా వంతు కృషి చేస్తానని రాగద్వేషాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా జిల్లాలోని జిల్లాలోని వెనుకబడిన తరగతుల వారి, వెనుకబడిన తరగతుల వారి సమస్యల పట్ల, సమస్యల పట్ల రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ నాగమల్లేశ్వరరావు గారి నాయకత్వం, అధ్యక్షుడు మోటే భాస్కర్ గారి నాయకత్వం ఓటర్ల నమోదు సవరణ తొలగింపుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఒంగోలు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఏం చేయాలి అది చెప్పలేదా? మన వారు అంతకుముందు వారు చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటికైనా అర్థమైందా మీకు అందరికి? ఇంకా వేరే ఏం చెప్పాలి? మిగతా స్టేట్ క్యాంపెయిన్ డే అని చెప్పేసి నిన్న ఇవాళ కండక్ట్ చేస్తున్నాము. అందరు బిఎల్ఓలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి ఈ ఓటర్ లిస్టుకు సంబంధించి ఎవరైనా కొత్తగా చేర్చుకోవాలనుకుంటే కనుక ఫామ్ 6, అలాగే తొలగింపులు ఏమైనా ఉన్నట్లయితే ఫామ్ 7, కరెక్షన్స్ కోసం ఫామ్ 8 పెడుతున్నారు. అలాగే ఇందులో భాగంగా అన్ని చోట్లకి మేము ఇన్స్పెక్షన్ చేసి, నేను ఏఈఆర్ఓలు సూపర్వైజర్లు ఇన్స్పెక్షన్ చేసి ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో డెత్లు ఎన్ని ఉన్నాయి, ఎనామలీస్ అంటే 0 డోర్ నెంబర్లు ఉన్నవి ఎన్ని ఉన్నాయి, మోర్ దెన్ 10 హౌస్ డోర్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, డూప్లికేట్లు ఏమైనా ఉన్నాయా, ఆధార్ సీడింగ్ ఎంత దాకా వచ్చింది, అలాగే ఇంకా ఏమైనా నాట్ ట్రేస్డ్వి నోటీసులు, రిజిస్టర్డ్ పోస్టులో నోటీసులు ఇచ్చున్నాము అరౌండ్ 5,580 వరకు. వాటికి రెస్పాన్స్ మనకి కొంత వచ్చినప్పటికీ కూడా ఒక 4,200 వరకు రిటర్న్ వచ్చేసాయి. వాటికి సంబంధించి కూడా బిఎల్ఓస్కి లిస్ట్ ఇచ్చాము, మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయమన్నాము. బిఎల్ఏలతో కూర్చొని ఫామ్ 7 రైజ్ చేసుకుని ఒకవేళ వాళ్ళు లేరు అనుకుంటే కనుక 1-2 సార్లు నిర్ధారించుకొని జాగ్రత్తగా
డిలీషన్కి రికమెండ్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఇందులో భాగంగానే ఉదయం నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లు తిరిగి ఈ అవగాహన కార్యక్రమం కల్పించి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో ఇది మనకి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ నెలాఖరు వరకు కూడా అవసరమైతే ఎవరైనా అర్హులు ఉంటే కనుక పెట్టుకోవచ్చు. అలాగే ప్రజలు కూడా సహకరించి, ముఖ్యంగా ఈ ఆధార్ సీడింగ్ కానీ ఈ కరెక్షన్స్కి కానీ, అంటే షిఫ్టింగ్ ఎక్కువ ఉన్నాయి, దాదాపు 2,300 వరకు షిఫ్టింగ్ ఉన్నాయి. అలాగే ఈ నిర్ణయ ఇవాళ వచ్చిన చూసుకున్నా కూడా 3,500 మరొక 1,200. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 16 వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డులోని శక్తి సదన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభ్యుదయ సమితి నాయకురాలు టి అర్ణ, రాష్ట్ర కార్యదర్శి వి భక్తవత్సలం, సీనియర్ జర్నలిస్ట్ ఏ సువర్ణరాజు, కోశాధికారి ఎల్ రాజు, జర్నలిస్టులు శ్రీధర్, వి కోటయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏర్పాటై 16 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా ఫెడరేషను ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లా సమావేశాన్ని ఒంగోలులో నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఫెడరేషన్ ఏర్పాటు జరిగిన సందర్భంలో ఒక 4-5 మీ మిత్రులు మాత్రమే ఒక ఫ్రంట్గా ఏర్పడి ఈ ఫెడరేషన్ని 16 సంవత్సరాల కిందట మేము స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా జర్నలిస్టుల సమస్యల మీద, హక్కుల కోసం అనేక ఉద్యమాలని నిర్వహించాము. అనేక ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాయితీలని సాధించడం కోసం అవిశ్రాంతంగా నిర్విరామంగా కృషి చేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు ఒక 4 అధ్యక్షులు, ఒక 6 మహాసభలని ఒక ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించుకొని మొత్తం ఇవాళ అందరి జిల్లా ప్రజలందరికీ తలలోని నాలుక మాదిరిగా వారి సమస్యల కోసం ఎలుగెత్తి చాటుతూ వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి మిత్రుడిగా మా జర్నలిస్ట్ ఫెడరేషను పనిచేసింది. వారందరికీ ఈ సహకారం, ఈ ఉద్యమంలో, ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్థాపించి 16 సంవత్సరాలైన నేపథ్యంలో ఇక్కడ మాకు శక్తి సదన్లో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ముందు మాకు అన్నదానం ఏర్పాటు చేశారని ఇక్కడ మా సంస్థను గుర్తించడం అనేటువంటి దాని పట్ల మేము చాలా హాయిగా, అంటే హ్యాపీగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ సంస్థలకి ఇలా ఈ విధమైనటువంటి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే సందర్భంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసి జర్నలిస్టుల హక్కులతో పాటు జనం హక్కుల కోసం కూడా పోరాడినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి ఈ 16 సంవత్సరాలు నిండి సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాపట్ల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మైనార్టీ మోర్చా కార్యవర్గ సమావేశానందు వేటపాలి మండలం రామన్నపేట వాసి షేక్ కరీమును బాపట్ల జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మరియు జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు షేక్ కాదర్బి, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా, రాష్ట్ర మైనార్టీ సోషల్ మీడియా కన్వీనర్ షేక్ రఫీ, బాపట్ల జిల్లా మైనార్టీ మాజీ అధ్యక్షులు షేక్ కరీముల్లా, గుంటూరు జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సాంబశివరావు, షేక్ బాషా, షేక్ కాదర్బి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షులు ముగ్గుల వెంకటరమణారావు, నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్, అర్వపల్లి కుమార్, శంకర్శెట్టి నాగేశ్వరరావు, నాసిక్ శివాజీ, మేడుకొండ భరణీరావు, ముగ్గుల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో దొంగతనం ఎక్కడ బయటపడుద్దో అని చెప్పని దొంగ ఆరోపణ చేసేటువంటి క్రమంలో పోతున్నటువంటి స్థితిని ఆంధ్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక మహిళ మీద దాడి చేయడానికి సిగ్గు లేకుండా మగాళ్ళైతే దమ్ము ధైర్యం ఉంటే లెక్కలతో రండి, లేదా మహిళకు ఎదురుగా నిలబడటానికైతే బృహన్నల పాత్ర పోషించి మీరు కూడా అదే దస్తులతో రమ్మని చెప్పని కోరుతా ఉన్నాం.
మీరు కూడా వచ్చి మాట్లాడండి. మీరు గృహణులు అయితే మీ ఇంట్లో అమ్మలు, మీ ఇంట్లో అక్కలు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటే ఆ తల్లును చూసినప్పుడు ఈ తల్లి మీకు ఎందుకు కనపడలేదో అర్థం కానటువంటి పరిస్థితి. వారు అడుగుతుంది ప్రజల కోసం, ప్రజా సమస్య. మీరు చెప్తా ఉంది బుర్ర లేదంటారు, మెదడు లేదంటారు, అక్రమాలు అంటారు, సక్రమాలు అంటారు, ఎందుకు వచ్చారంటారు, అడ్డగోలుగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. భారతీయ జనతా పార్టీ చెప్తోంది కపడతారు కపడతారు అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నిలువుకు వచ్చి మాట్లాడడానికి సిద్ధపడండి. మిమ్మల్ని వెనకాలని ప్రోత్సహిస్తున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ కేసులో ఉన్నటువంటి ఏ వన్ ఎవరైతే ఉన్నాడో ఆ ఏ వన్కి రోజులు దగ్గర పడ్డాయి. కాలం ముగిసే స్థరణం దగ్గరకు వచ్చింది. కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితి కూడా దగ్గరకు వచ్చింది. నాడు చేసినటువంటి హత్యల సానుభూతి ఈనాడు లేదు. నాడు ఆడినటువంటి కోడికత్తుల నాటకాలు ఈ రోజు లేవు. నాడు రోడ్డున నడిచినటువంటి అమ్మ చెల్లి ఈ రోజు లేరు. నాడు తండ్రి పేరు చెప్పుకొని నాటించిన నాటకాల యొక్క ఫలితాలు ప్రజలు చూసినటువంటి పరిస్థితులు ఈనాడు లేవు. రేపు ఎక్కడికి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి. ప్రజలకి సమాధానం చెప్పండి అయ్యా. చెప్పడం చేత కాకపోతే మానేసి, రాజకీయాలు మానేసి ముందుకు ఉండండి. అంతేగాని దాడులు చేసేటువంటి క్రమంలో మీరు ఇవాళ అవమానిస్తున్నటువంటి ప్రతి మాట ఆంధ్ర రాష్ట్రంలో మహిళా తల్లులకు తగులుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి రాజశేఖర రెడ్డి గారు లాగా పరిపాలిస్తాడని చెప్పి ఓటు వేసినటువంటి ప్రతి మహిళ గుండెల మీద మీరు తత్తునటువంటి మాటగా మేము భావిస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు. ఒంగోలు నగరంలో తొలిసారిగా సింహాచల దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపట్టాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. సీఎంఆర్ జ్యువెలరీ. For your golden moments.